ప్రఖ్యాత కొండపల్లి షాబుఖారీ మసీద్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ఉల్మాయే అహ్లే సున్నత్ మతగురువుల ఆధ్వర్యంలో బీహార్ వరద బాధితులను ఆదుకోవడం కోసం సమావేశం నిర్వహించారు. బీహార్ రాష్ట్రంలో వరద బీభత్సానికి బలైన చాలా మంది తమ ఇళ్లు, నిత్యావసర వస్తువులతో సహా నిరాశ్రయులై సర్వస్వాన్ని కోల్పోయారు. ఇప్పటికీ ప్రకృతి వరద రూపంలో తన ప్రతాపాన్ని చూపుతుండడంతో దిక్కుతోచక, తినడానికి తిండి కూడా లేక దీనావస్థలో ఉన్నారని మతగురువులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశానికి హాజరైన ఇమాం మతగురువులు తమ జీతాల్లో నుండి శక్తి మేరకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించి బీహార్ వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ఇదేవిధంగా ప్రతి మసీద్ నందు మరియు రాబోయే బక్రీద్ పండుగ నమాజ్ సమయంలో కూడా దాతల ద్వారా విరాళాలు సేకరించి బియ్యం, బట్టలు వంటి పలు రకాల నిత్యావసర వస్తువులను సమకూర్చి బీహార్ రాష్ట్రానికి పంపడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీహార్ వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని మతగురువులు కోరారు. భారతదేశంలో పుట్టిన మనమందరం భారతీయుడిగా ఇలాంటి విపత్తు సమయంలో స్పందించి సహృదయంతో సహాయం చెయ్యాలని ఇది ప్రతి భారతీయుడి బాధ్యత అని స్పష్టం చేశారు. ఇమాంలు, మతగురువులు మసీదులకి మాత్రమే పరిమితం కారని, దేశసేవ మరియు మానవ సేవ కోసం ముందు ఉంటామని తెలిపారు. ఇస్లాంలో పేదవారి ఆకలి బాధ తీర్చడం మరియు ఎదుటివారిని ఆదుకోవడమే నిజమైన పండుగ అని పవిత్ర గ్రంథం ఖురాన్ మాట, ప్రవక్త బాట అని స్మరణకి తెచ్చుకున్నారు. అందుకే రంజాన్, బక్రీద్ మరియు మిలాదున్నబీ వంటి పవిత్ర పర్వదినాల్లో పేదవారిని ఆదుకోవడమే పరమావధి అనే లక్ష్యం మిళితమై ఉందని అన్నారు. మహమ్మద్ అల్తాఫ్ రాజా ఈ సమావేశంలో తన తరపున 31,000 రూపాయలు ప్రకటించగా మతగురువులుగా తమ తమ విరాళాలు ప్రకటించి తమ సేవా తత్పరతని చాటుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే సుమారు 70,000 రూపాయలు బీహార్ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించారు. కొండపల్లి గ్రామం సయ్యద్ షాబుఖారీ మసీదులో ఉలమా అహ్లే సున్నత్ ఆంధ్రప్రదేశ్ తరపున ఒక కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బీహార్లో వరదల తాకిడి వల్ల నిరాశ్రయులైనటువంటి కుటుంబాలకు, బాధితులకు ఆదుకోవడమే ముఖ్య లక్ష్యంగా ఈరోజు ఈ యొక్క కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా మతగురువులు, ఆంధ్రప్రదేశ్లో నలుమూలలో ఉన్నటువంటి మతగురులందరూ కూడా తమ తమ జీతాలు నుండి సగం జీతం కంటే పైన వాళ్ళు ఈరోజు బీహార్లో వరద బాధితులకు అందజేయడానికి ముందుకొచ్చారు. ఈ ఒక్కరోజు ఇక చిన్న కాన్ఫరెన్స్తోనే ఇవాళ సుమారు 65,000 రూపాయలు దాకా ఇవాళ ఇప్పటికిప్పుడే పోగొట్టడం కూడా చాలా సంతోషకరం. అట్లాగే భారతదేశంలో మనమంతా భారతీయులం. భారతదేశంలో నలుమూలల ఎక్కడ ఏ మూల ఎటువంటి ఆపద వచ్చినా కూడా మతగురువులు, ఉలమాలంటే మసీదులకి పరిమితం కాదు, మేము కూడా సేవ చేయడానికి ముందున్నాం, సేవ చేయడానికి ముందు ఉంటామని చెప్పి తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ఉలమా అహ్లే సున్నత్ అందరూ కూడా ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఎప్పుడైనా ఏ రాష్ట్రం ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా మేమంటూ మేము సైతం అని మేము కూడా సేవ చేయడానికి, ఈ భారతదేశం కోసం అన్ని విధాల త్యాగం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే కేంద్ర ప్రభుత్వం, అక్కడ బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వరద బాధితులకు పూర్తిగా అండగా నిలవాలని, బీహార్ బాధితులకు పూర్తిగా వారి బాధలను, ఏ విధమైనటువంటి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎంత కనీసం వాళ్ళ ఉండడానికి ఇళ్ళు లేక కొన్ని కొన్ని ఇళ్ళు కొట్టుకుపోవడం జరిగింది, నిత్యావసర వస్తువులు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ కుటుంబాలను చూస్తుంటే చాలా బాధేస్తుంది. కాబట్టి రేపు శనివారం ఏదైతే బక్రీద్ ఉందో ఆ బక్రీద్ సందర్భంగా కూడా మేము తమ మసీదుల్లో బక్రీద్ కా మౌకా రహా హై తో ఇస్కే అందర్ జో చిర్మే కుర్బానీ జో చమడే వసూల్ కర్తే హై ఉస్సే భీ ఉస్కే జరియే సే భీ హమ్ ఉన్కీ మదద్ కర్ సక్తే హై క్యూం ఈద్ కే నమాజ్ కే మౌకే పర్ భీ హమ్ లోగ్ చందా కర్కే వహాన్ పర్ జ్యాదా సే జ్యాదా کیونکہ ہزاروں کی تعداد میں لوگ بے گھر ہو گئے ہیں اور ایسے ایسے لوگ ہیں کہ جہاں پر ان کے گھر پانی میں بہ گئے ہیں اور ان کو رہنے کے لیے چھت بھی نہیں, پہننے کے لیے کپڑے نہیں, کھانے کے لیے کھانا نہیں, اور بہت تکلیف میں ہے, اور ان کے بچے سامنے ان کی آنکھوں کے سامنے بلک رہے ہیں, تو ماں باپ کے دل پر کیا گزرتا ہوگا.
जबकि बच्चे उनके भूख और प्यास की वजह से बिलक रहे हों और वो कपड़े के न होने की वजह से बिल्कुल नंगे हों, तो ऐसी सूरत में हम उन लोगों को जो मुस्तहिकीन है उन मुस्तहिकीन की हम मदद करना हमारे ऊपर लाजिम और ज़रूरी है। ये हमारा फरीजा है कि हम ये ना देखें कि वो बिहार है और हम आंध्र प्रदेश के, बल्कि हमारे पूरे मुल्क हिंदुस्तान के अंदर जहाँ भी ऐसा होगा तो हम पूरे के पूरे उलमाए किराम अपने तमाम हिंदुस्तानी भाइयों की मदद के लिए हम हमेशा तैयार रहेंगे और उनकी मदद जरूर करेंगे, क्योंकि वो हमारे भाई हैं, हमारे वतन वाले हैं, हमारे हम वतन हैं। लिहाजा हम उनकी मदद करना हमारे लिए लाजिम और जरूरी समझते हैं, लिहाजा हम अपनी तरफ से हर तरह का ताउन पेश करने को तैयार हैं। सबसे पहले बड़ी खुशी की बात है कि पूरे आंध्र प्रदेश की तरफ से आंध्र प्रदेश से उलमाए किराम यहाँ जमा है। जो भी कहना था, जितने लोग कहने थे सब कुछ कह दिए, मेरे लिए कहने के लिए कुछ बाकी नहीं है। और रहा मेरी बात, मेरी तरफ से मुस्लिम संक्षेम समिति की तरफ से 200 केजी चावल का अनाउंसमेंट करता हूँ, और जब भी वो ठक जाएगी इंशाल्लाह उसके साथ हम पहुँचा दिया जाएंगे। और इस मौके पर मैं तमाम हजरात से गुजारिश करता हूँ, आज दिन के बारे में जो भी मामला आता है, जो भी मसले मसाला आता है, वही बात करता है जो बेरिंग होता है, जो टायर पंचर डालता है, जो साइकिल का पंचर डालता है, छोटे छोटे लोग जिसको कोई नॉलेज नहीं है, जिसको कोई दिन के बारे में कुछ मालूम नहीं है, थोड़ी बहुत बात बोल के बड़े बड़े बातें बोलने लगता है। आज के मौके पर हम लोग उलमाए किराम को ये जरूरी है कि हम हर बात पे आगे रहे, यही काम नहीं, जो भी मसले मसाइल है, चाहे तलाक का मामला हो, चाहे दूसरे का मामला हो, चाहे दूसरे ताल्लुकात हो, आवाज उठाएं, क्योंकि लोग जो दूसरे हैं, जहां तक मुझे मालूम है, क्योंकि मैं भी एक वकील हूं, जहां तक मुझे मालूम है दूसरे लोग जिसके अंदर कोई कुछ भी नहीं है, जिसके अंदर कुछ भी तालीम नहीं है, जिसका कोई असर नहीं, जिसके अल्लाह वाले से कोई ताल्लुक नहीं है, वो अपने आप को कहता है कि मैं बहुत बड़ा हूँ, बहुत बड़ा तीस बार रखा हूँ, मैं बहुत कुछ कर बैठूंगा। लेकिन हकीकत में अगर उलमा अहले सुन्नत अगर कदम उठाएंगे, आगे बढ़ेंगे, आगे आवाज़ उठाएंगे, इंशाल्लाह देखिए जो कामयाबी हम हासिल कर सकते हैं वो दुनिया का कोई उलमा इकराम हासिल नहीं कर सकते, क्योंकि हम ये खुदा को मानने वाले हैं और अल्लाह के वालों को भी मानने वाले हैं। तो दुआ है कि आप लोगों से इस काम में भी और आगे बढ़ाइए।